అందరికీ నమస్కారం. మా అన్నయ్య ఆశీస్సులు, మా తమ్ముడి పవరు, మా బన్నీ ఎనర్జీ, మా చరణ్ ప్రేమ, మా తేజు లవ్, ఇవన్నీ మించి మీ యొక్క అభిమానం ఉన్నంతవరకు వరుణ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంత మంచి ఆడియో ఇచ్చినటువంటి మిక్కీ జమేర్ గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నిర్మాతలుగా బుజ్జి గారు, మధు, వరుణ్ తోటి ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మేము చేస్తామని వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞుడై ఉన్నాను. ముఖ్యంగా శ్రీకాంత్, సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత పెద్ద పెద్ద హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అలాంటి హీరోలతో చేసేటువంటి పరిస్థితి ఉన్నా సరే తను అనుకున్న కథకి ఈ కుర్రాడే కావాలి అని చెప్పి నిలబడి మొండిగా అలా నిలబడటం వల్ల అనేక రకాల మార్పులు వచ్చినా సరే అల్టిమేట్గా అతను ఎంత స్ట్రాంగ్ అయితే అనుకున్నాడో అంతే స్ట్రాంగ్గా ఈ సినిమా చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్ అండ్ అన్నిటికంటే మించి మా అన్నగారు, ఎంత మా అన్నగారు లాంటి వ్యక్తి సీతారాం శాస్త్రి గారు, నా కొడుక్కి ఫుల్ కార్డ్, నాకు ఫస్ట్ టైం నా రుద్రవేణి తీసినప్పుడు ఫుల్ కార్డ్ అంత టైటిల్ సాంగ్ మొత్తం అన్ని సాంగ్స్ ఆయన రాశారు. వరుణ్ కూడా అది రాయడం చాలా యాదృచ్ఛికం అన్నాలా, ఆయన బ్లెస్సింగ్ అనాలో చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇండస్ట్రీలోని ఎవరికైనా సరే ఒక కాళ్ళకి దండం పెట్టగలిగే వ్యక్తిగా నేను గౌరవించేది మా సీతారాం శాస్త్రి గారిని, అదర్ దాన్ మా అన్నయ్య. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా వరుణ్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.